శిష్యుడైన వాడు నచ్చని మంచివాడు, నచ్చని వాడు సమర్థుడు, అది ఉపమేయం. దీన్ని ఉపమానంగా వాడారు. అలాగే కింద దాంట్లో ఇష్టమైన వాడు దుర్మార్గుడు, అది ఉపమేయం. అంగుళీవ ఉరగక్షత, అది ఉపమానం. ఇందాక దానికేమో శిష్ట ద్వేష్య అనడానికేమో ఆర్తస్య యథౌషధం, రోగికి ఔషధం మేలు చేస్తుంది కానీ నచ్చకపోవచ్చు. అలాగే నీకు వాడంటే నచ్చకపోవచ్చు కానీ వాడు నీకు మేలు చేస్తాడు. అలాగే పాము కరిచినటువంటి వేలు తీసేయాలి ఎంత ఇష్టమైనా సరే. అలాగే దుర్మార్గుడైన వాడు మనకు కావలసిన వాడైనా తీసేయాలి. అంచేది ఈ పోలికల వల్ల ఇవా రావడం వల్ల ఉపమాలంకారం అంటారు. ఇప్పుడు ఇంకా ఆయన కుటుంబ విషయంలో గడుతోడు ఆయన వర్ణించుకుంటూ వెళ్ళాక, తస్య దాక్షిణ్యరుడేన నామ్నా మగధవంశజ, తస్య దాక్షిణ్యరుడేన నామ్నా మగధవంశజ, పత్ని సుదక్షిణేత్యాసీత్ అధ్వరస్యేవ దక్షిణ. దాక్షిణ్యరుడేన, దాక్షిణ్యం అంటే ఇక్కడ దయా అనే కాదు, మొగమోటమి కూడా. మొగమోటమి ఒక సద్గుణం. అభిమన్యుడు చనిపోతే అర్జునుడు ఏడుస్తాడు, అప్పుడు మొగమోటం ఉంది మా అబ్బాయికి అంటాడు. గురులకు భక్తుడు, ఉదారుడు, కరుణగలడు, శౌర్య ధైర్య గాంభీర్య ధురంధరుడు, మొగమూడును ఆ సురవరపవుత్రుడు లేమికి ఓర్వ వచ్చునే చెప్పుమా అంటాడు తిక్కన గారి భారతం. మొగమూడును, కొన్ని పనులు చేయడానికి మనకు మొగమాటం ఉండాలి, సిగ్గు ఎగ్గు ఉండాలంటే అదే అందుకే అదే మొగమాటం. పెద్దవాళ్ళు ఏమనుకుంటారు అనే భయం ఉండాలి. తస్యద అక్షిణ్యరుడేన, చెడ్డ పనులు చేయడానికి దిలీపుడు మొహమాట పడతాడు. అలాగే ఒకవేళ సరసమైన పనులేనా మంచివేనా పెద్దవాళ్ళ ముందు చేయడానికి కొంచెం సిగ్గుపడతాడు, అది ఉండాలి. ఆవిడ పేరు సుదక్షిణ, అండం కోసం ఆ క్షకారం రావడానికి ఎంత అందమైన పదాలు తెచ్చాడో చూడండి. తస్య దాక్షిణ్యరుడేన నామ్నా మగధ వంశజ, పత్ని సుదక్షిణేత్యాసీత్ అధ్వరస్యేవ దక్షిణ. సుదక్షిణలో ఒక దక్షిణ, యజ్ఞంలో ఒక దక్షిణ, ఆయన స్వభావంలో ఒక దాక్షిణ్యం. ఇది శబ్దాలంకారం, వృత్యనుప్రాస అంటారు దీన్ని. ఒకే అక్షరం మళ్ళీ మళ్ళీ రావడం. దయ కలిగిన వాడికి, మొగమోటము కలిగిన వాడికి, సద్గుణాలు కలిగిన వాడికి మంచి భార్య వస్తుంది సహజంగా. భగవంతుడు అన్యాయం చేయడు. మగధ వంశజ, గొప్ప పేరున్నటువంటి మగధ మహారాజుల వంశంలో పుట్టిందా ఇల్లాలు. దిలీపుల జీవితాన్ని కొత్త మలుపు తెప్పబోతున్న మనకి కథానాయకి ప్రవేశించింది. పత్ని సుదక్షిణ, సుదక్షిణ అనే పేరు గల ఆయన భార్య. అధ్వరస్యేవ దక్షిణ, ఆవిడ ఎలాంటిది అంటే ఆ ఉపమానాలు ఉదాత్తమైన ఉపమానాలు అని. ఉపమా కాళిదాసస్య అని ఊరికే అనలేదు. ఇక్కడ నీచోపమ కనపడదండి, తక్కువ ఒక నీచం కూడా కాదు, ఒక వావి తక్కువ ఉపమానం కూడా కనపడదు. అందుకే మా ఉపన్యాసాలు ఇవ్వాలి, ముఖ్యంగా కావ్యాలు సాహిత్యాలు మహాడలు, కాళిదాసు కవిత్వాన్ని తెలుగులో నన్నయ్య గారి భారతాన్ని చదివి తీరాలి. కాళిదాసు ఉపమానాలాగే నన్నయ్య గారివి కూడా వైదికమైన ఉపమానాలు చాలా ఉదాత్తంగా ఉంటాయి. అవి చదివితే ఆ సంభాషణలో ఎక్కడ అనౌచిత్యం లేకుండా ఉంటుంది. ఈ కావ్యాలు చదివితే సంభాషణలో అనౌచిత్యం పోతుంది. అలంకార శాస్త్రం చదివితే, అలాగే వ్యాకరణం చదివితే భాషలో దోషం లేకుండా పోతుంది. అంటే వ్యాకరణం అలంకార శాస్త్రం ఈ రెండు ప్రతి వాళ్ళు చదివి తీరాలి, లేదా మాట బాగుండదు. ఈయన మాట చూడండి ఎంత బాగుందో. ఎందుకని, యజ్ఞో గంధర్వ తస్య దక్షిణ అప్సరస. యజ్ఞం గంధర్వ స్వరూపం అంట, మరి ఆ యజ్ఞానికి దక్షిణే అప్సరస అంట. అందుకని అధ్వరస్యేవ దక్షిణ, యజ్ఞం చేసినటువంటి వాడికి దక్షిణ ఇవ్వకపోతే ఆ యజ్ఞం పనిచేయదన్నారు. ఎందుకని, యజ్ఞాల మీదే వాళ్ళు బతుకుతారు, అది తప్పనిసరి చేశారు. లేకపోతే ఏం చేస్తారు, మనం తక్కువ వాళ్ళం కాదు కదా, ఎగొట్టేస్తాం. ఎందుకంటే పాపం వాళ్ళకేం చెప్పారు, మీరు అడగద్దు, ఇచ్చింది పుచ్చుకోండి అన్నారు. వారు అలా అడగరు కదా అని మనం ఇవ్వకపోతే, ఇవ్వకపోతే పాపం అని యువతల వాడికి చెప్పారు. అడగద్దు, ఇచ్చింది పుచ్చుకోని వారికి చెప్పారు. ఎంత గొప్పదండి వ్యవస్థ, ఎవరికి చెప్పింది వారు చేయాలి. ఇప్పుడు వారు డిమాండ్ చేస్తున్నారు, వీరు ఎగ్గొడుతున్నారు అన్ని. మరి వాళ్ళని ఎందుకు కురవట్లేదంటే అందుకే, పైగా కురవకూడని కాలంలో కురుస్తాయి. పైలిన్ను హెలిన్ను హయాన్ను మాది మీది అంటూ తుఫాన్లు. ఎందుకంటే ఎవరి పురోహితుల బాధ్యతలో పురోహితులు ఉండరు, ఈ నిర్వహించేవాళ్ళ బాధ్యతలో వీళ్ళు ఉండరు. వీళ్ళు ఎగ్గొట్టేద్దామని చూస్తారు, వాళ్ళు వీలైనంత లాగేద్దామని చూస్తారు. అందరి దృష్టి డబ్బు మీదే, ఇంకా యజ్ఞం ఎందుకు? యజ్ఞానికి దక్షిణ మానకూడదు, ఇచ్చి తీరాలేత యజ్ఞమే ఫలించదు. అంటే సుదక్షిణ లేని దిలీపుల జీవితం వృధా, అధ్వరస్యేవ దక్షిణ. అంత గొప్పగా చెప్పడానికి చేశాడు. తస్య దాక్షిణ్యరుడేన నామ్నా మగధ వంశజ, నా పత్ని సుదక్షిణేత్యాసీత్ అధ్వరస్యేవ దక్షిణ. తస్యాం ఆత్మానురూపాయాం ఆత్మజన్మ సముత్సుక విలంబిత ఫలైః కాలం స నినాయ మనోరథైః. కథ ఎంత చక్కగా నడిపిస్తున్నాడో చూడండి.
తస్యాం ఆత్మానురూపాయాం ఆత్మజన్మ సముత్సుకః అరయన్ వంశము నిల్పనే కద వివాహము అని హరిశ్చంద్ర నాటకంలో బలిజేపల్లి వారు చెప్పినట్టుగా 10 ఏళ్ళు కాపురం చేసినా ఈ దంపతులకు పిల్లలు కలగలేదు. మనకు ఆశ్చర్యంగా ఉండదు. దిలీపుణ్ణి వ్యూఢో వరస్కః వృషస్కంధః సారప్రాంశు మహాభుజః అని శారీరక రూపం వర్ణించారు మీరు. మరి మానసికంగా కూడా ఓ చాలా గొప్పవాడండి. చాగాయ సంభృతార్థానాం అన్నారు. ఆకార సుదృశ ప్రజ్ఞ ప్రజ్ఞయా సుదృశాగమ ఇన్ అన్నారు గరికపాటి వారు. కాళిదాసు గారు చెప్పారు, మీరు చెప్పారు. మరి ఇలాంటి వాడికి సంతానం కలగకపోవడం ఏమిటండి? సంతాన సాఫల్య కేంద్రాలు లేవా అని అన్నారు. అంతటి వాడికి కూడా సంతానం కలగకపోవడానికి కారణం ఆయన సమర్థత, ఆవిడ సమర్థత లోపం కాదు. మన కడుపున పుట్టగలిగిన వాడెవడో, పుట్టవలసిన వాడెవడో ఇంకా సిద్ధం కాకపోతే శ్రీరామచంద్రుడికి కూడా సంతానం కలగదు, శ్రీ మహావిష్ణువుకు కూడా కలగదు. ఆ కడుపున పుట్టవలసిన వాడు వాడి కర్మఫలాలు పూర్తి చేసుకుని క్షీణే పుణ్యే మర్త్యలోకం విశ్యంతేన నదీ మార్గంలో వానచినుకుల రూపంలో వచ్చి నదిలో పడి నదీ జలాల ద్వారా పంటలో ప్రవేశించి పంట ద్వారా ఆహారంలో ప్రవేశించి ఆహారం రూపంలో పురుషుల్లో ప్రవేశించి పురుషుడు ద్వారా స్త్రీలో ప్రవేశించాలి. ఇంత ప్రక్రియ ఉంది. దీన్ని కాస్త సుదీర్ఘమైన ప్రక్రియ కాబట్టి దీన్ని కొంచెం తొందరగా జరిపించాలంటే తీర్థయాత్ర అన్నారు. దంపతులు పెళ్ళి అయిన వెంటనే తీర్థయాత్ర చేసి, ముఖ్యంగా తిరుపతి లాంటి క్షేత్రం కాదు, శ్రీశైలం లాంటి క్షేత్రం కాదు, కాళహస్తి కూడా క్షేత్రమే, నా సువర్ణముఖి నది సుమారుగా లేనట్టే అయిపోయింది అక్కడ. కానీ భద్రాచలం తీర్థం, కాశీ తీర్థం, తీర్థం ఉన్నటువంటి క్షేత్రానికి నది ఉండాలి. ఆ నది ఉన్న చోటుకి వెళ్ళి స్నానం చేయాలి, ఆ నీరు సేవించాలి. అప్పుడు ఆ పుణ్య కొంతమంది జీవులు, పుణ్యాత్మలైన జీవులు ఆ పుణ్యతీర్థాల్లో ఉంటారు. ఆ నీరు పురుషుడు ముఖ్యంగా స్నానం చేయవలసిన వాడు పురుషుడు, స్త్రీ కూడా చేయాలి, పురుషుడు మరీ ముఖ్యం. చేసి ఆ నీళ్లు తాగాలి, కేవలం స్నానం చేయడం కాదు. ఆ నీటి ద్వారా ఆ జీవుడు ఈయనలో ప్రవేశిస్తాడు, ఈయన ద్వారా ఆయన భార్యలో ప్రవేశించి మంచి సంతానం కలుగుతుంది. అందుకే మన వాళ్ళు మామూలుగా శాస్త్రంలో సంతానం లేకపోతే ఏమాకాశ పుణ్యక్షేత్రాలు తిరగండమ్మాట. వాళ్ళకి చెప్పిన దాన్ని మనవరకు ఖాళీగా ఉండి తిరుగుతున్నాం మనం. వార్ధకే తీర్థం అని వృద్ధాప్య వచ్చాక తిరుగుతున్నాం, సావుగాలానికి లావు దుఃఖం అని ఎక్కలేక దిగలేక. ఇప్పుడు అనవసరం అవన్నీ ఇంట్లో కూర్చుని ఆలోచించేసి తాను ఎవరో తెలుసుకోవాలి తప్ప ఇవి ఎన్ని క్షేత్రాలు తిరిగినా ఒకటే. దురదృష్టం ఏంటంటే లోకంలో ప్రతిదీ రివర్సే. వయస్సులో ఉన్న వాళ్ళు చేయాల్సిన తీర్థయాత్ర వృద్ధులు చేస్తారు, వృద్ధులు చేసే పనులేమో పిల్లలు చేస్తారు. ఈ స్థితి లేకుండా ఉండాలి. కానీ ఈయనకి కారణం సంతానం కలగకపోవడం కారణం ఆయన లోపం కాదు, ఆవిడ లోపం కాదు. ఆ పుట్టవలసినటువంటి వాడు మహారాజు తప్ప మామూలు వాడు కాదు. వాడు వాడి కర్మఫలాలన్నీ ముగించుకుని 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 ఇంకా ఈ మానవ జన్మాత్రాసర స్థితికి ఇంకా చేరుకోలేదు, అది పరిపక్వత కాలేదు. అప్పుడు కానీ దిలీపుడికి సంతానం కలగదు. దానికి ఏమైనా కొన్ని పరిహారాలు ఉంటే చేసుకోవాలి. మరి అంచేత ఈయనకి ఎందువల్ల కలగలేదు, ఆ పరిహారం ఏమిటి, ఈయన ఏం చేస్తాడు ఈ సంతానం కలగకపోతే అనే విషయాలన్నీ మనం 2300 గంటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.